నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ పసుపులెట్టి సుధాకర్తో సహా మరో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా పేదలకు ఇండ్ల ప్లాట్లు ఇచ్చేందుకు కావలి రూరల్ రుద్రకోట ప్రాంతంలో లేఅవుట్ వేసి పంచేందుకు సిద్దంగా ఉన్న ప్లాట్లలో బీజేపీ నాయకులు హద్దురాళ్లు తీసేశారని కావలి రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు బీజేపీ నాయకులు పసుపులెట్టి సుధాకర్ ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. అయితే ప్రభుత్వం పేదల కొరకు వేసిన లేఅవుట్లో బీజేపీ నాయకులు కానీ హద్దురాళ్లు పీకేశారన్న దాంట్లో వాస్తవం లేదని, అలా ఏదైనా ఉంటే మీడియా ముందు ఆధారాలు చూపాలని పసుపులెట్టి సుధాకర్ డిమాండ్ చేశారు. మాకు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యవసాయం చేసుకొని బతుకుతున్నాము. మా జీవన ఉపాధి కోల్పోయింది. ఈ స్థలం మొత్తం గవర్నమెంటు అంటే సబ్ కలెక్టర్ గారు దౌర్జన్యంగా పోలీసు వారిని పెట్టి మమ్మల్ని నెట్టేసి మా భూములు లాగేసుకొని ఎక్కడో వాళ్ళకి ఇక్కడ ప్లాట్లు చేశారండి. మీరు ఒకసారి మాకు న్యాయం చేయాలని అక్కడ ప్రజలందరూ మాకు తెలియజేయడం జరిగింది. అయితే నేను ఆ ప్రాంతం అంతా పరిశీలించి నేను సబ్ కలెక్టర్ గారికి ఫోన్ చేయడం జరిగింది. సార్, ఇక్కడ ఎలక్షన్ కోడ్ ఉంది, అయినా ఇక్కడ ఏ పర్మిషన్ లేకుండా ఇక్కడ ల్యాండ్ లెవల్ చేయడం జరుగుతుంది. ఏంటండి ఇది, మీ దృష్టిలో ఉందా ఇదేనంటే, ఎలక్షన్కి ముందే మేము అది ఇచ్చేసాము. అయినా ఏంటయ్యా బాబు, నువ్వు వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి పెట్టుకుంటావు ఏంటయ్యా అని చెప్పి ఎంగ్యంగా సమాధానం చెప్పి పెట్టేయడం జరిగింది. సరే, డైరెక్ట్గా వెళ్ళి కలెక్టర్ గారితో నేను మాట్లాడి మీ అందరికీ న్యాయం చేస్తామని చెప్పి నేను అక్కడి నుంచి తెలుగుకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత అక్కడ రాళ్ళు పీకేశారట, మాకు తెలియదు గ్రామస్తులు పీకారో లేకపోతే వీళ్ళే పీకి మా మీద కేసులు ఇప్పుడు బనాయించాలని చెప్పని చేశారు. మాకైతే ఆ విషయం తెలియదు, నేను ఆ స్పాట్లో లేను కూడా. ఎలాంటి ఆధారం లేకుండా రాత్రి 2 గంటలకు 3 గంటలకి వచ్చి పోలీసు వారు దౌర్జన్యంగా మా కార్యకర్తలను తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. మా మీద కూడా నాన్ బెయిల్ కేసులు పెట్టారు. అంటే 247, 447, 147, 148, 149, 553 ఇన్ని సెక్షన్లు పెట్టి కేసు పెట్టడం జరిగింది. సరే, నేను ప్రజల కోసం వచ్చాను, ప్రజల మనిషిని కాబట్టి నేను ఎక్కడికి పారిపోయి దొంగలాగా వెళ్ళాల్సిన అవసరం లేదు. సబ్ కలెక్టర్ గారు కావాలని ఇంత పక్షి కట్టుకొని నా మీద పక్షిపూరితమైన వ్యవహారం చూపిస్తున్నారు సబ్ కలెక్టర్ గారు. అయితే నిన్న దౌర్జన్యంగా వచ్చి పోలీసు వారి మీద కూడా, పోలీసు వాళ్ళకి తెలుసు నేను అక్కడ లేను అని వాళ్ళ విచారణలో తేలింది. కంప్లైంట్ పెట్టినప్పటికీ వాళ్ళు మామూలు కేసు పెట్టారని, మీరు నాన్ బయలుబుల్ కేసులు ఎందుకు పెట్టట్లేదు అని చెప్పి వారి మీద కూడా దౌర్జన్యం చేశారు. రుద్రకోట అని కావలి మండలంలోని రుద్రకోట అనే విలేజ్లో గ్రావెలు తీస్తున్నారు, తీసి సదును చేస్తున్నారు అని బీజేపీ పార్టీ లీడర్ అయినటువంటి పసునేటి సుధాకర్ నాయకత్వంలో సుమారు 500 మంది అక్కడ లేఅవుట్ చేసి ఆ స్థలాన్ని సదును చేస్తున్నారు. ఆ స్థలం మేము మా ఆధీనంలో ఉందని అక్కడ కొంతమంది చేరి మాకు తెలియకుండా మాకు చెప్పకుండా మమ్మల్ని మా దౌర్జన్యంగా ఇది తీసుకున్నారు అని చేసి వీళ్ళు చేసి దాని మీద అక్కడ రాళ్ళు పీకేయటము అదంతా కూడా ప్రభుత్వ అధికారులకి విధులకి ఆటంకం కలిచారని చెప్పి కలిపారు. వాళ్ళు ఇబ్బంది పెట్టారు ప్రభుత్వ అధికారులను, వాళ్ళ ఉద్యోగాన్ని వాళ్ళు చేసుకునే లేదు, రెవెన్యూ పీపుల్ని వాళ్ళని ఇబ్బందికి గురి చేశారు, వాళ్ళ మీద దౌర్జన్యం చేశారని నిన్న రెవెన్యూ పీపుల్ విఆర్ఓ గారు కంప్లైంట్, రుద్రకోట విఆర్ఓ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బేసిక్గా రుద్రకోట విఆర్ఓ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని కేసు నమోదు చేసి వాళ్ళు ఒక 16 మంది పేర్లు ఇస్తూ 16 మంది మరికొంతమందిని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేశాం. చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేశారు. చేసిన తర్వాత ఒక 13 మందిని మార్నింగ్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ మార్నింగ్ కల్లా 13 మందిని అరెస్ట్ చేశాం. ఇప్పుడు ఏమనుగా ఉన్నటువంటి సుధాకర్ ఇప్పుడే వచ్చి మా దగ్గర హాజరు సరెండర్ అయ్యాడు.